రైట్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ సారీ యాక్చువల్గా ఏం జరిగింది అని అడిగితే లాస్ట్ క్లాస్లో వీఆర్ డిస్కషన్ అండ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద స్టాటిక్ వేరియబుల్స్ గురించి మాట్లాడడం జరిగింది లాస్ట్ క్లాస్లో వీఆర్ కంప్లీట్లీ డీలింగ్ ఆన్ స్టాటిక్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ డేటా మెంబర్స్ అంటే ఏంటి అనేటటువంటి దాని మీద ఎగ్జాంపుల్ అనేటటువంటిది చెప్పడం కానీ లేకపోతే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ జరిగింది సో వాట్ యూ మీన్ బై స్టాటిక్ వేరియబుల్ ఎందుకు వాడాలి దీన్ని అని అడిగితే చెప్పాం సార్ ఏంటి అని అడిగితే జనరల్గా ఒక వేరియబుల్ అనే వాట్ యూ మీన్ బై క్లాస్ ఎ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్ ఫంక్షన్స్ క్లాస్ అనేలో ఏముంటాయి అని అడిగితే డేటా మెంబర్స్ ఉంటాయి మెంబర్ ఫంక్షన్స్ ఉంటాయి సో డేటా మెంబర్స్ అంటే ఏంటి అని అడిగితే విచ్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఆర్ ద వేరియబుల్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ఏ పర్టిక్యులర్ క్లాస్ దోస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ డేటా మెంబర్స్ ఓన్లీ డేటా మెంబర్స్ మీద మాత్రమే ఉన్నప్పుడు మనం ఏమీ చేసుకోలేము కాబట్టి వాట్ ఎవర్ ద యాక్షన్ వీ వాంట్ టు పెర్ఫార్మ్ ఆన్ దోస్ డేటా మెంబర్స్ దట్ షుడ్ బి పాసిబుల్ యూజింగ్ మెంబర్ ఫంక్షన్స్ సో మనం ఓన్లీ డేటా మెంబర్స్ ఉన్నంత మాత్రమే మనం ఏమీ చేయలేము కాబట్టి ఆ డేటా మెంబర్స్ మీద మనం ఏదైనా సరే యాక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అవన్నీ మనం మెంబర్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు ఏదైనా ఒక వేరియబుల్ అనేటటువంటి దాన్ని ఐ మీన్ టు సే డేటా మెంబర్స్ అనేటటువంటి దాన్ని మనం ఒక క్లాస్లో కనుక డిఫైన్ చేసి చెప్పాము అంటే దట్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ద డేటా మెంబర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ వీఆర్ క్రియేటింగ్ దట్ పర్టిక్యులర్ క్లాస్ ఈజ్ పాసిబుల్ టు యాక్సెస్ అంటే డేటా మెంబర్స్ అనేటటువంటి దాన్ని ఒక క్లాస్లో మనం పెట్టాము ఐ మీన్ టు సే డిక్లేర్ చేసాము అని అడిగితే ఆ డేటా మెంబర్స్ని ఎవరు యాక్సెస్ చేస్తారు అంటే ఆ క్లాస్కి తయారు చేసినటువంటి ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే మనం ఆ డేటా మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు సో క్లాస్కి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటటువంటిది మనం తయారు చేసుకుంటూ వెళ్ళచ్చు నో ప్రాబ్లం కానీ ఆ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మొత్తానికి కలిపి మనం డేటా మెంబర్స్ని కనుక ఐ మీన్ టు సే వేరియబుల్స్ని కనుక వాడుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ యూజింగ్ దిస్ స్టాటిక్ డేటా టైప్ ఐ మీన్ టు సే స్టాటిక్ మెంబర్స్ ఈ స్టాటిక్ మెంబర్స్ కనుక యూజ్ చేసి ఏం చేయాలి అని అడిగితే ఆబ్జెక్ట్స్ అనేటటువంటివి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డిఫైన్ చేసినంత మాత్రాన ఆ డిఫైన్ చేసినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కామన్ వేరియబుల్ అనేటటువంటి దాన్ని ఐ మీన్ టు సే ఆ మెమరీ అలొకేషన్ దాన్ని యూజ్ చేసుకుని వీ వాంట్ టు కంటిన్యూ కనుక చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ యూజ్ దిస్ స్టాటిక్ మెంబర్స్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ స్టాటిక్ మెంబర్స్ యూజ్ చేసేటప్పుడు బేసికల్లీ వీఆర్ హ్యావింగ్ టూ కేటగిరీస్ టూ టైప్స్ అనమాట ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే వేరియబుల్ ముందు మనం స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ పెట్టాలి అలాగే మెథడ్ ముందు కూడా మనం స్టాటిక్ అనేటటువంటి కీవర్డ్ అనేటువంటి దాన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది సో వేరియబుల్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ ప్లేస్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మెథడ్ ముందు స్టాటిక్ వేరియబుల్ అనేటటువంటి కీవర్డ్ని ప్లేస్ చేసుకోవచ్చు సో ఏంటి అని అడిగితే అదే చెప్పాం సార్ ఏ క్లాస్ కంటైన్స్ టూ సెక్షన్స్ జనరల్గా క్లాస్లో రెండు రకాలు ఉంటాయి దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ డిక్లరేషన్ ఆఫ్ మెథడ్స్ నేనే దీన్ని డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్ అని మాట్లాడుతున్నాను వీ కాల్ దెమ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ వేరియబుల్ అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ మెథడ్ సో మనం ఆ డేటా మెంబర్స్ని కానీ లేకపోతే ఆ మెంబర్ ఫంక్షన్స్ని కానీ ఎలా పిలుస్తాము అని అడిగితే బేసింగ్ ఆన్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ సో బికాస్ ఎవ్రీ టైమ్ వెన్ క్లాస్ ఈజ్ ఇన్స్టాన్షియేటెడ్ రిమెంబర్ దిస్ ఎవ్రీ టైమ్ వెన్ క్లాస్ ఈజ్ ఇన్స్టాన్షియేటెడ్ న్యూ కాపీ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ క్రియేటెడ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినటువంటి ప్రతిసారి ఒక్కొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఒక్కొక్క కాపీ అనేటటువంటిది ఫామ్ చేయడం జరుగుతుంది అలా ఫామ్ చేసుకోకుండా అన్నిటికీ కామన్గా కనుక యూజ్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లోనే వాడతారు ఈ స్టాటిక్ మెంబర్స్ అని చెప్తూ ఉంటారు ఈ స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేయడం జరుగుతుంది సో దీనికోసమే లాస్ట్ క్లాస్లో నేను మీకు ప్రోగ్రామ్ చెప్పాను సో క్లాస్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అని చెప్పడం జరిగింది సో ఇదేంటి అని అడిగితే ఒక మెంబర్ ఫంక్షన్ సో జనరల్గా చెప్పాము కదా సో డెఫినెట్గా మనం ఈ స్టాటిక్ అనేటటువంటి దాన్ని యూజ్ చేసేటప్పుడు బేసికల్లీ టూ ఫాలోయింగ్ సో వేరియబుల్స్ ముందు మనం స్టాటిక్ అనే కీవర్డ్ పెట్టచ్చు అదేవిధంగా మెథడ్స్ ముందు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ పెట్టచ్చు వేరియబుల్స్ ముందు కనుక స్టాటిక్ కీవర్డ్ పెట్టాము అని అడిగితే అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది అదే మెథడ్ ముందు కనుక మనం ఒక స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ కనుక ప్లేస్ చేస్తే అది స్టాటిక్ మెథడ్ అవుతుంది సో ఈ ఎగ్జాంపుల్లో ఏం జరుగుతుంది అని అడిగితే దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేటింగ్ ఆన్ ఏ స్టాటిక్ కీవర్డ్
యూజింగ్ బిఫోర్ ద వేరియబుల్ బిఫోర్ ద మెథడ్ నేమ్. సో మెథడ్ ముందు మనం స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్ చేసినటువంటి మిస్టేక్ ఏంటి అని అడిగితే, డెసిమల్ వాల్యూస్ కనుక తీసుకోవాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ స్టాటిక్ ఫ్లోట్ అనేటటువంటి డేటా టైప్ యూజ్ చేయడం జరిగింది. కానీ సమ్ టైమ్స్ ఆ ఫ్లోట్ అనేటటువంటి డేటా టైప్ యూజ్ చేయడం వల్ల ఏదైతే మనం వాల్యూస్ ఇస్తున్నామో కీబోర్డ్ మీద, ఐ మీన్ టు సే మెథడ్ కి మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నామో ఆ డేటా టైప్ డిఫైన్ ఐ మీన్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు సమ్ డిస్టర్బెన్స్ అనేటువంటిది రావడం జరిగింది సార్. దాన్ని అవాయిడ్ చేయడానికి నేను డబుల్ అనేటటువంటి కీవర్డ్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇదే కాన్సెప్ట్ నేను మీకు ప్రోగ్రామ్ లో చెప్పాము. సో ఇదే కదా మనం రాసింది లాస్ట్ క్లాస్ లో ప్రోగ్రామ్. యాక్చువల్ గా ఏంటి అని అడిగితే, క్లాస్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేటటువంటి దాన్ని ఒక క్లాస్ అనేటటువంటి డిఫైన్ చేయడం జరిగింది. దీని లోపల మల్టిప్లికేషన్ చేయడానికి మల్టిప్లికేషన్ అనేటటువంటి ఒక మెథడ్, డివైడ్ చేయడానికి డివైడ్ అనేటటువంటి మెథడ్. ఈ రెండు మెథడ్స్ అనేటటువంటివి సంథింగ్ వాల్యూ షుడ్ బి రిటర్న్, ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ చేసేది కూడా డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఆ మెథడ్ ముందు నేనేం చేసామని అడిగితే ఆ డబుల్ అనేటటువంటి కీవర్డ్ ప్లేస్ చేయడం జరిగింది. సారీ, డబుల్ అనే డేటా టైప్ని ప్లేస్ చేయడం జరిగింది. సో జనరల్గా ఏదైనా సరే మెథడ్ ముందు ఏం చేస్తామని అడిగితే, ఆ మెథడ్ అనేటటువంటిది ఏదైనా రిటర్న్ చేస్తే ఆ రిటర్న్ చేసేటటువంటి డేటా టైప్ ఇక్కడ చెప్పడం మనకి తెలిసినటువంటి నార్మల్ ప్రొసీజర్. ఏమీ రిటర్న్ చేయగలదు అనుకోండి సార్, ఏం చెప్తాము అని అడిగితే వాయిడ్, VOID, వాయిడ్ అని రాస్తూ ఉంటాం. సో వాయిడ్ అనేటటువంటి దాన్ని రాసేస్తే మనం ప్రోగ్రామ్ అనేటువంటిది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఆ మెథడ్ అనేటటువంటిది ఏది రిటర్న్ చేయకపోతే. కానీ ఈ ప్రోగ్రామ్ లో సంథింగ్ ఒక డబుల్ డేటా టైప్ లో ఉండేటువంటి ఎక్స్ అనేటటువంటి వాల్యూ, అలాగే డబుల్ డేటా టైప్ లో ఉండేటటువంటి వై అనేటువంటి వాల్యూ, ఈ రెండు మల్టిప్లికేషన్ జరిగితే ఆర్ ఈ రెండు డివిజన్ ఒకదాంతో ఒకటి డివైడ్ చేసినట్లయితే సంథింగ్ ఏదో ఒక వాల్యూ అనేటువంటిది రిటర్న్ చేయవుతుంది. అది కూడా డెసిమల్ వాల్యూ ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ డబుల్ అనేటటువంటి డేటా టైప్ ని ప్లేస్ చేయడం జరిగింది ఇక్కడ మెథడ్ ముందు. కానీ మన లాస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు సమ్ ఎర్రర్ రావడం జరిగింది. అక్కడ ఏం చేసామని అడిగితే ఫ్లోట్ అనేటటువంటి దాన్ని పెట్టడం జరిగింది. ఆ ఫ్లోట్ పెట్టడం వల్ల ఏమైందంటే ఎర్రర్ వచ్చింది మనకు ఆ రోజు. అందుకని ఏం చేసామని అడిగితే ఆ ఫ్లోట్ అనేటటువంటి డేటా టైప్ నేను ఇక్కడ డబుల్ అనేటటువంటి డేటా టైప్ కిందకి రాసి సేమ్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే, మనం ఈ స్టాటిక్ అనేటటువంటి దాని గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ స్టాటిక్ అనేటటువంటి దానికి బేసికలీ టూ పార్ట్స్, రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే, వేరియబుల్ ముందు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేయొచ్చు, లేదా మెథడ్ ముందు మనం స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేయొచ్చు. సో ఈ ఇందులో ఏమవుతుంది అని అడిగితే, మనం ఆ మెథడ్ ముందు స్టాటిక్ అనేటటువంటి కీవర్డ్ని ప్లేస్ చేశాం. మెథడ్ ముందు స్టాటిక్ అనేటటువంటి కీవర్డ్ని ప్లేస్ చేశాం. నార్మల్గా అయితే ఏమి రాయం అక్కడ, జస్ట్ సింప్లీ సే రిటర్న్ టైపు, మెథడ్ నేము, ఆర్గ్యుమెంట్ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి రాస్తే సరిపోయే. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ స్టాటిక్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయాలి కాబట్టి ఆ మెథడ్ ముందు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ప్లేస్ చేసి ప్రోగ్రామ్ రాశాను. ఆ తర్వాత ఏంటి అని అడిగితే నార్మల్గా కాల్ చేస్తున్నాం సార్. ఏంటి అని అడిగితే క్లాస్ మ్యాథమెటికల్ అప్లికేషన్ యూజ్ చేసాము, ఇది నార్మల్ ప్రొసీజరు. ఏంటి అని అడిగితే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, యాజ్ యూజువల్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, దెర్ ఇస్ నో చేంజ్. ఇక్కడ ఏం చేస్తున్నామని అడిగితే ఐఎమ్ డిఫైనింగ్ టూ వేరియబుల్స్. ఎందుకు డిఫైన్ చేస్తున్నామని అడిగితే ఈ మెథడ్ అనేటటువంటిది సంథింగ్ షుడ్ బి రిటర్న్, ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది కాబట్టి. ఏదో ఒకటి ఈజ్ నథింగ్ బట్ డబుల్ అనేటటువంటి డేటా టైప్లో ఉన్నటువంటి వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద వేరియబుల్ డబుల్ ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ డబుల్ బి. సో డబుల్ ఏ అండ్ డబుల్ బి అనేటటువంటిదండి అని అడిగితే ఆ కింద మెథడ్ నుంచి ఏ డేటా టైప్తో వాల్యూ అయితే మనకి వస్తుందో ఆ సేమ్ వాల్యూని మనం ఇక్కడ హోల్డ్ చేయాలి కాబట్టి, అంటే ఎక్కడైతే కాల్ చేస్తున్నామో అక్కడ దాన్ని పికప్ చేసుకోవాలి కాబట్టి దాని ముందు నేను ఇక్కడ డబుల్ ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ డబుల్ బి అనేటటువంటి వేరియబుల్స్ ని డిఫైన్ చేయడం జరిగింది. పైనుంచి వాల్యూ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఇదిగోండి సార్, ఈ రిటర్న్ ఎక్స్ ఎక్స్ ఇంటూ వై అన్నప్పుడు, ఈ రిటర్న్ ఎక్స్ బై డివైడెడ్ బై వై అన్నప్పుడు సంథింగ్ షుడ్ బి వాల్యూ రిటర్న్ బై ద డివైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మల్టిప్లికేషన్ అనేటటువంటి మెథడ్స్ కాబట్టి ఆ రెండింటిని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఏ అండ్ బి బి వేరియబుల్ డిఫైన్ చేసాం. తర్వాత ఈ స్టాటిక్ మెథడ్స్ ని కాల్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ఏం చేస్తాము అని అడిగితే ఆ క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ యూజ్ చేయొచ్చు. స్టాటిక్ మెథడ్స్ కనుక యూజ్ చేసినప్పుడు దాన్ని కాల్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా మనం క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ యూజ్ చేయొచ్చు. సో దాట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ ద
సో క్లాస్ నేమ్ ఏంటి అని అడిగితే హియర్ మ్యాత్ ఆపరేషన్ అనేటటువంటి ఉంటుంది ఇక్కడ నా క్లాస్ అంటే సో హియర్ నా క్లాస్ నేమ్ ఏంటి అని అడిగితే మ్యాత్ ఆపరేషన్ సో మ్యాత్ ఆపరేషన్ కాబట్టి ఐఎమ్ యూజింగ్ ద డైరెక్ట్ గా దట్ పర్టికులర్ మెథడ్ ని కాల్ చేస్తున్నాను యూజింగ్ దట్ పర్టికులర్ క్లాస్ నేమ్ సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ హియర్ మ్యాత్ ఆపరేషన్ డాట్ మల్టిప్లికేషన్ MUL సో డైరెక్ట్ గా అంటే ఏమవుతుందని అడిగితే ఒక క్లాస్ లో ఉండేటటువంటి స్టాటిక్ మెథడ్స్ ని కనుక డిఫైన్ చేయాలి అనుకుంటే ఒక క్లాస్ లో ఉండేటటువంటి స్టాటిక్ మెథడ్స్ ని కనుక డిఫైన్ చేయాలి అనుకుంటే వి నీడ్ నాట్ టు క్రియేట్ ఎనీ ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ క్లాస్ రిమెంబర్ దట్ ఓకే మనం స్టాటిక్ అనేటటువంటి కీవర్డ్ ని రెండు రకాలుగా వాడతారని చెప్పాము ఏంటి వేరియబుల్ ముందు స్టాటిక్ కీవర్డ్ యూస్ చేస్తారు సెకండ్ వన్ మెథడ్ ముందు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే మనం మెథడ్ ముందు స్టాటిక్ అనేటటువంటి కీవర్డ్ ని ప్లేస్ చేశామో ఆటోమేటిక్ గా దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ స్టాటిక్ మెథడ్ ఒక వేరియబుల్ ముందు కనుక మనం స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేసామో అంటే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ స్టాటిక్ వేరియబుల్ సో అలా ఎప్పుడైతే నేను మెథడ్ ముందు స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ప్లేస్ చేశానో ఆటోమేటిక్ గా మనము ఆ మెథడ్ ని కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ వర్తించదు నార్మల్ గా రూల్ ఏంటి క్లాస్ లో ఉండేటటువంటి డేటా మెంబర్స్ ని కానీ లేకపోతే మెంబర్ ఫంక్షన్స్ ని కానీ యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా వీ నీడ్ టు క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అమీంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క సహాయంతో మాత్రమే మనము ఆ వేరియబుల్ డేటా మెంబర్స్ ని కానీ మెంబర్ ఫంక్షన్స్ ని కానీ యాక్సెస్ చేయాలి అది రూల్ యాక్చువల్ గా కానీ మనము ఒక క్లాస్ లో ఉండేటటువంటి మెథడ్ ని కనుక మనం స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ని యూజ్ చేసి రాసాము అంటే ఆటోమేటిక్ గా వీ నీడ్ నాట్ టు క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్ డైరెక్ట్లీ వీ కెన్ కాల్ ద పర్టికులర్ మెథడ్ బేసింగ్ యూజింగ్ ద క్లాస్ నేమ్ మనం డైరెక్ట్ గా ఆ క్లాస్ పేరు ఏదైతే ఉందో ఆ క్లాస్ పేరు యూజ్ చేసి ఆ మెథడ్ ని కాల్ చేయొచ్చు సో ఇక్కడ నా క్లాస్ పేరు ఏంటి అని అడిగితే మ్యాత్ ఆపరేషన్ అండి అందుకని ఇక్కడ ఏమన్నామంటే మ్యాత్ ఆపరేషన్ డాట్ మల్టిప్లికేషన్ అన్న మ్యాత్ ఆపరేషన్ డాట్ మల్టిప్లికేషన్ అంటే దిస్ ఇస్ ద మ్యాత్ ఆపరేషన్ ఈ మ్యాత్ ఆపరేషన్ డాట్ మల్టిప్లికేషన్ అని అంటే ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు వాల్యూస్ ని పాస్ చేయాలి ఫస్ట్ వాల్యూ గోస్ టు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అని అడిగితే 4.0 అండ్ యాజ్ వెల్ యాజ్ 5.0 యాక్చువల్ వాల్యూస్ సో ఈ 4.0 5.0 అనేటువంటి యాక్చువల్ వాల్యూస్ వెళ్ళి ఇక్కడ ఫార్మల్ వేరియబుల్ అనేటువంటి ఈ ఎక్స్ అనేటువంటి వేరియబుల్ లోకి వెళ్తుంది ఈ వై అనేటువంటి వేరియబుల్ లోకి వెళ్తుంది సో ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఆ రెండు ఆల్రెడీ చెప్పాము లాస్ట్ క్లాస్ చేసిన మిస్టేక్ ఏంటి అని అడిగితే మనము కంప్లీట్ గా ఇక్కడ అంతా ఫ్లోట్ యూజ్ చేసాం ఫ్లోట్ అనేటటువంటి డేటా టైప్ యూజ్ చేయడం వల్ల మనకి ఎర్రర్ వచ్చింది సో ఫ్లోట్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే సమ్ టైమ్స్ దేర్ మే బి ఏ ఛాన్స్ టు లీడ్ ఎర్రర్ అంటే ఆ డెసిమల్ వాల్యూస్ అనేటువంటి దాన్ని సరిగ్గా పికప్ చేయకపోవడం అనేది ఉంటుంది కొంచెం ఎర్రర్ వచ్చే ప్రమాదం ఉంది అందుకనే దాన్ని ఏం చేసామని అడిగితే ఆ ఫ్లోట్ అనేటటువంటి డేటా టైప్ తీసేసి డబుల్ అనే డేటా టైప్ పెట్టాం సో ఆటోమేటిక్ గా 4.0 వచ్చి ఎక్స్ లో ప్లేస్ అవుతుంది 5.0 అనేటువంటిది వైలో ప్లేస్ అవుతుంది ఆ రెండు మల్టిప్లై అయిపోతుంది అంటే 4 × 5 = 20 వాల్యూ గోస్ టు 4.0 × 5.0 అంటే 20.0 అనేటటువంటిది రిటర్న్ చేస్తుంది డబుల్ అనేటటువంటి డేటా టైప్ రిటర్న్ టైప్ సరిపోయింది ఏమి రిటర్న్ చేయకపోతే వాయిడ్ రాసేవాళ్ళం కానీ ఇక్కడ వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా డబుల్ అనే డేటా టైప్ లోకి 20 అనే కాన్సెప్ట్ వస్తుంది ఆ 20 అనేటువంటి వాల్యూ వచ్చి ఇక్కడ ఏలో ప్లేస్ అవుతుంది ఓకే సో సెకండ్ వన్ ఏమవుతుంది ఇక్కడ డివైడ్ అనేటటువంటి దాన్ని యూజ్ చేయాలి సో దాన్ని కాల్ చేయాలి కాబట్టి స్టాటిక్ మెథడ్ కాల్ చేసేటప్పుడు దర్ ఇస్ నీడ్ నాట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ కాబట్టి మ్యాథ్ డాట్ డివైడ్ అని చెప్పేసి మ్యాథ్ ఆపరేషన్ డాట్ డివైడ్ అని చెప్పేసి కాల్ చేశాను ఎందుకు మ్యాథ్ ఆపరేషన్ డాట్ డివైడ్ అన్నాను ఇక్కడ నా క్లాస్ పేరు మ్యాథ్ ఆపరేషన్ కాబట్టి సో మ్యాథ్ ఆపరేషన్ డాట్ డివైడ్ అని చెప్పేసి ఐఎమ్ పాసింగ్ ద యాక్చువల్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 2.0 అంటే ఇండైరెక్ట్లీ ఆల్రెడీ ఇక్కడ ఏలోకి వాల్యూ 20.0 వచ్చింది 20.0, 2.0 ఆ రెండు వాల్యూస్ వెళ్ళి ఇక్కడ ఫార్మల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఆర్గ్యుమెంట్స్ అని వెళ్ళిపోతుంది అంటే 20.0 వచ్చి ఎక్స్లో స్టోర్ అవుతుంది 2.0 వచ్చి వైలో స్టోర్ అవుతుంది ఆ రెండు డివైడ్ అవుతాయి అంటే 20.0 / 2.0 ఆటోమేటిక్గా 10.0 అనేటువంటి రిటర్న్ చేస్తుంది అది కూడా డబుల్ డేటా టైప్ కాబట్టి ఇక్కడ డబుల్ అని డిఫైన్ చేసాము దాని వచ్చి
బిలో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఆ బిలో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేశాను. అంటే ఫైనల్గా మనకు ఆన్సర్ ఏం రావాలి, 10.0 రావాలి. కానీ మనం ఈ ప్రోగ్రామ్ని లాస్ట్ క్లాస్లో రన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది సార్ అని అడిగితే, ఇక్కడ మనం ఫ్లోట్ అనేది అంటే యూజ్ చేస్తాం కాబట్టి ఫ్లోట్ వాడచ్చు, ప్రాబ్లం ఏమీ కాదు. కాకపోతే సమ్ టైమ్స్ 4.3, 4.2 అలా వాల్యూస్ వచ్చినప్పుడు ప్రాబ్లం ఉండదు. ఎగ్జాక్ట్గా 0.0 వచ్చినప్పుడు దేర్ మే బి ఏ ఛాన్స్ టు రేజ్ అన్ ఎర్రర్. సో దట్స్ వై డబుల్ అనేటట్టు యూజ్ చేయడం జరిగింది. 4.0, 5.0, 20.0, 10.0 అలా వచ్చినప్పుడు ఫ్లోట్ డేటా టైప్ అనేటువంటి ఎగ్జాక్ట్ వాల్యూ పికప్ చేయలేదు ఒక్కొక్కసారి. సో దాన్ని అవాయిడ్ చేయడానికే డబుల్ అనే దాన్ని యూజ్ చేశారు. మరి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా చూద్దాం. సో అందుకనే సార్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసాము యాజ్ యూజువల్. సో డి డ్రైవ్ నో చేంజెస్, సిడి జావా ప్రోగ్రామ్స్ అని చెప్పాను. సో ఇక్కడ కూడా నో ప్రాబ్లం. ప్రోగ్రామ్ పేరు ఏంటి అని అడిగితే, హియర్ ద ప్రోగ్రామ్ నేమ్ గోస్ టు మ్యాథ్ అప్లికేషన్ సార్. సో దట్స్ ఐఎమ్ యూజింగ్ హియర్ జావా సి మ్యాథ్ అప్లికేషన్ కాబట్టి మ్యాథ్ అప్లికేషన్ అని చెప్పాను. మ్యాథ్ అప్లికేషన్ డాట్ జావా అన్నాను. సో ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కంపైల్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయిపోతుంది. సో అది రన్ అవ్వాలి కాబట్టి దట్స్ ఐఎమ్ యూజింగ్ హియర్ జావా మ్యాథ్ అప్లికేషన్ అని చెప్పేసి చెప్పాము. మ్యాథ్ అప్లికేషన్ అని చెప్పేసి ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా బి వాల్యూస్ ఈక్వల్ టు 20.0 రావడం జరిగింది. సో 10.0 రావడం జరిగింది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫర్ యూజింగ్ దిస్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ అండి. సో విల్ కంటిన్యూ ఆపుతున్నారు ఇక్కడ ఒక నిమిషం.